దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించి ధ్యానించి గణపరిచేటువంటి కృపను దేవుడు మనందరికి అనుగ్రహించాడు. గత రాత్రంతా దేవుడు మనలను తన యొక్క దయగలిగినటువంటి రెక్కల కింద మనల్ని కాచి కాపాడినటువంటి ఆ దేవునికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు కొన్ని మాటలు మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగినట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అనే మాట మనం చూస్తాం. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే జ్ఞానము కలిగినట. జ్ఞానముతో మనము ఈ దినములో మనము నడుచుకునుట, జ్ఞానము కలిగి మాట్లాడుట, లేదా మన యొక్క గృహంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సామాజిక జీవితంలో కావచ్చు, ప్రతి ఒక్కరితో కూడా మనము ఏమండి జ్ఞానము కలిగి మనము మాట్లాడేటువంటి వారికి ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి. ఆ జ్ఞానము మనం సంపాదించుకోవాలంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానానికి మూలము అనే మాట మనం చూస్తాం. దేవుని యందు మనము భయము భక్తి కలిగి ఉండాలి. అంతేకాదు కానీ సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వచనం చివరి భాగంలో అంటాడండి, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించదురు. మూర్ఖులు ఏమండి మూర్ఖత్వం కలిగినటువంటి స్వభావం ఉంటుంది కొంతమందికి, అన్ని నాకు తెలుసు, లేకపోతే నేను చేసేది కరెక్ట్, నా జ్ఞానమే గొప్ప అనుకుంటారు. కానీ దేవుని యొక్క జ్ఞానం చాలా ప్రాముఖ్యం. ఆ జ్ఞానం మనకు నేర్పేది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించేవారు ఉండాలి. అందుకే జ్ఞానమును గురించినటువంటి మాట సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో మనం జాగ్రత్త చూస్తే, నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల, జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదుకునట్లు దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దానిని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు ఎట్టిదో నీవు గ్రహించదువు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చను. ఎంత మంచి మాట దేవుడి యొక్క ఉదయకాల మంచి మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె లేనట్లయితే మనము చేయవలసినటువంటి పని ఏంటంటే తెలివికై మనం ఏం చేయాలంటే మొరపెట్టాలి, వివేచనకై మనం ఏం చేయాలంటే మనము మనవి చేసిన ఎడలా అంటున్నాడు బైబిల్. తెలివికై వివేచనకై, తెలివి వివేచన ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 13వ వచనం అన్నాడు, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించటం మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నందుట మేలు. ఎంత మంచి మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం. మంచేదో చెడేదో, అజ్ఞానమేదో విజ్ఞానమేదో మనం తెలుసుకొని ఈ దినమంతట్లో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనము నడిచేటువంటి వారికి ఉండాలి. అందుకే చిట్ట చివరిగా మీకు మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూస్తే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనడి. చివరిగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దినములు చెడ్డవి కనుక మనుషులు చాలా చెడ్డతత్వాల్లో ఉన్నారు, చెడ్డ పద్ధతుల్లో ఉన్నాయి. లోకం చాలా చెడిపోయినటువంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తుండగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకునొచ్చు, అజ్ఞానుల వలె కాక
జ్ఞానము కలిగి మనము జాగ్రత్తగా ఈ దినము నడుచుకోవాలని ప్రభువు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించనుగాక. ఆమేన్. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు నాయన. ఈ మాటలు వినినటువంటి అయ్యన్ని బిడ్డలను మీరు దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి నేను, వారి కుటుంబం అంతా నాయన మీ జ్ఞానంతో నాయన నింపబడేటువంటి కృపలా ఇచ్చామని, ఈ మాటలు వినిచుండినటువంటి నిబిడలకు నాయన మీ తోడు, మీ కృప, మీ ఆశీర్వాదంతో ప్రభు నిబిడలు నేను నింపబడేటువంటి భాగ్యం దాయిచ్చామని, ఈ మాటలు వినేటువంటి నిబిడల జీవితాల్లో వారి కుటుంబాల్లో నాయన సంతోషము, సమాధానము, మంచి ఆరోగ్యం, బలమైన శక్తిని కృప దాయిచ్చామని, దేవా మీ జ్ఞానమును కలిగి నాయన జీవించేటువంటి గొప్ప భాగ్యమును దన్నితను కృప దాయిచ్చామని మా ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఇక చేరిన ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి సర్వకాలము సదాకాలము మీ కృప తోడయుండి, మీ బిడ్డలకు తోడయుండి మీ కృపతో నడిపింపబడుదురుగాక. ఆమేన్.